చెప్పలేం సార్, డైలాగ్ రైటర్ ఎవరు ఎక్కువ, లేదంటే స్క్రీన్ ప్లే రైటర్ డామినేట్ చేశాడా, డైరెక్టర్ డామినేట్ చేశాడా? సినిమా హోల్స్ అమ్మండి, ముందు స్క్రీన్ ప్లే అనుకుంటాం, స్టోరీ అనుకుంటాం, తర్వాత స్క్రీన్ ప్లేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఆ తర్వాత దాని నుంచి డైలాగ్ పుడుతుంది, ఆ తర్వాత దానికి ఆర్టిస్టులు అందరూ వాళ్ళ తలపు ఎఫర్ట్స్ జాయిన్ చేస్తారు, ఫైనల్గా అది సీన్గా కంప్లీట్ అవుతుంది. సో అందుకని ఎవరిలో ఒకళ్ళు డామినేట్ చేయడం కుదరదు. ఫైనల్ కలెక్టివ్ ఎఫర్ట్. మీరు 3 ఇయర్స్ పడిన కష్టానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్ కానీ, అఫ్కోర్స్ వస్తున్న ఎప్రిషియేషన్ కానీ మీకు హౌ యూ ఫీల్? ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ వెరీ బిగినింగ్ స్క్రిప్ట్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ అనుకుంది ఏంటంటే, అతడిలో చాలా సబ్డ్యూడ్గా ఉంటారు, ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మాట్లాడాను సినిమా మొత్తం చాలా తక్కువగా, అలా అతడు డబ్బింగ్ మొత్తం 2-3 అవర్స్లో చేశారు, అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు ఆయనకి. అందుకని ఈ సినిమా చేసేటప్పుడు ముందే అనుకున్నాం పూర్తిగా 180 డిగ్రీస్ ఆ క్యారెక్టర్ నుంచి మారిపోయి వేరే క్యారెక్టర్ చేద్దాం, ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి చిత్రం బయటకు వచ్చేద్దాం పూర్తిగా. దట్స్ హౌ వి స్టార్టెడ్ దిస్. సో అందుకని ఆ క్యారెక్టర్ నుంచి పూర్తిగా డిఫరెంట్గా చేయడం ట్రై చేసాం, నాకు తెలిసి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. అదే లేదంటే నేనేమనుకుంటానంటే, ఒక క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ ఉందంటే ఇప్పుడు మీరు ఎందాక అడిగారు బూతులు ఎక్కువ మాట్లాడడం, దాని మీద కూడా ముందు మేము అంటే ఎంత థింక్ చేసి చేసామంటే యాక్చువల్గా ప్రతి విషయం. యాక్చువల్గా ఇది నాకు జరిగిన ఒకసారి, నేను ఇంకొక ప్రొడ్యూసర్ మిత్రం కార్లు వెళ్తుండగా డ్రైవర్ కార్ ఆగిపోతే ఒకసారి కిందకి దిగి దబ్బండి సార్ అన్నాడు. మాకిద్దరికి అర్థం కాలే, ఏంటి మమ్మల్ని ఇద్దరిని దిగి వెళ్ళిపోమంటున్నాడా ఏంటి అనుకుంటే, లేదండి తొయ్యమని అర్థమైంది మాకు, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు తొయ్యండి అన్నాడు. ఓహో దొబ్బటం అనే దాన్ని ఇట్లా కూడా వాడతారా నాకు అప్పుడు అర్థమైంది. అందుకని మీ టాక్సీ డ్రైవర్ అనుకోగానే దొబ్బటం అనే దాన్ని ఎక్కువ వాడదాం దీన్ని, ఎందుకంటే ఇది ఎక్కువ వాళ్ళు వాడేది. అందుకని వీలున్నంత వరకు యాక్చువల్గా చెప్పాలంటే క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేసాం, అందుకనే సీరియస్గా ఉన్నా బాధపడుతున్నా. ఆఖరికి యాక్చువల్గా రాజస్థాన్లో ఒకరికి డబ్బులు ఇచ్చేసేటప్పుడు బాధపడుతున్నప్పుడు కూడా వాడి క్యారెక్టర్లానే మాట్లాడాలి, తప్పితే లాంగ్వేజ్ మార్చదలుచుకోలేదు. అది చాలా కష్టమైపోయింది, ఎందుకంటే అది మేమే మొదలుపెట్టిన గీత, అది ఆశ్చర్యపోయిన ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మా ఇద్దరికి అంటే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియలే. బట్ రియల్లీ ఇట్ వర్క్ ఫైనల్గా. ఇప్పుడు మహేష్ గారి పర్ఫార్మెన్స్ అంత బాగుందనడానికి అదొక ముఖ్య కారణమైంది. శ్రీక్రమ్ గారు, ఈ సినిమాలో మీరు ఎప్పుడు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడేవాడిని కూడా మాట్లాడిస్తారు, మహేష్ బాబుతో మాట్లాడిచ్చారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. సో ఎప్పుడు థియేటర్కి రాని వాళ్ళని కూడా తీసుకొచ్చేటట్టు ఉంటుంది సినిమా? అలాంటిదేమి లేదండి, అంటే అదేమి పర్టికులర్ రీజన్ ఏమి కాదు, ఈ క్యారెక్టర్ కదా అవసరం కాబట్టి ఆయన మాట్లాడారు. ఇప్పుడు అతడు లేదా ఒక్కడు ఇలాంటి క్యారెక్టర్లు మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు ఆ స్క్రిప్ట్కి, అందుకే మాట్లాడలేదు. ఈ క్యారెక్టర్ మాట్లాడాలి, మాట్లాడాలి. అది అంటే మనం ఎందుకు కన్వీనియన్స్ తీసుకోవాలి? యాక్చువల్గా ఈ సినిమాలో ముందు మేము కన్వీనియంట్గా పనిచేయదలుచుకోవాలి, మన సుఖం కోసం, మన కంఫర్ట్ కోసం అయితే పనిచేయాలి. సినిమా ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేసాం. చాలా ఒరిజినల్గా ఉంటాయి, అందుకే సీన్స్ కానీ ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచో లేదా హిందీ సినిమాల నుంచో ఇన్స్పిరేషన్ మీకు ఒక్క సీన్ కూడా దొరకదు, నేను గర్వంగా చెప్పగలను. మీరు వెతకండి, ట్రై చేయండి, దొరకదు ఖచ్చితంగా. ఇది మాది, మా ఆలోచన ఎంత, మాకెంత శక్తి ఇచ్చాడు దేవుడు, మా శక్తి మేరకు మేము ఎంత పని చేయగలమో అంత పని చేసి ఆయన కూడా అబ్జర్వ్ చేస్తే ఒక్క ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ ట్రై టు బి వెరీ ఒరిజినల్. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, TFCC లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. TFCC లైవ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత మహారాణా, లవ్ యూ ఆల్. Yes, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేన్నేంటండి ఇదిగో TFCC లైవ్, దీని గురించి మాట్లాడుతాను. నా పేరు సత్యప్రకాష్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ లావణ్య. TFCC లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఎక్సైటింగ్ కంటెంట్ కోసం ఎప్పుడు యూట్యూబ్లో, ఆన్లైన్లో ఉంటూనే ఉండండి. దిస్ ఇస్ లావణ్య సైనింగ్ ఆఫ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. Like, share and subscribe to TFCC Live. Hi, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. Please like, share, subscribe to TFCC Live.